గురువుగారు నమస్కారం అండి. అనుగ్రహం కార్యక్రమంలో ప్రతిరోజు ఎంతోమందికి వారికి ఉన్న సమస్యలకు, కష్టాలకు, దోషాలకు శాశ్వత పరిష్కారం అందిస్తున్నారు. ప్రతిరోజు మీరు చెప్పిన వెంటనే ఆ పరిహారాన్ని ఆచరిస్తూ ఉన్నారు. మరి వారికి ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారాన్ని తెలియజేస్తున్నారు కదా, మరి ఈరోజు ఏ అంశాన్ని గురించి చెప్పబోతున్నారు? జయ గురు దత్తాత్రేయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవ. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజున మీరు అడిగారు కదమ్మా, ఏ విషయాన్ని బోధించాలి, ఏ విషయం మీ ముందుకు తీసుకురావాలి. ఎంతో ముఖ్యమైనదైతేనే తప్ప నేను మీ ముందర ఎలా పడితే అలా ప్రస్తావించడానికి ఉండదు కదా. అసలు నా స్వామి పలికించడు కదా, నాన్న వాళ్ళు ఆయనని నమ్ముకొని అహర్నిశలు స్వామి పాదాల దగ్గరే తన మనస్సుని లగ్నం చేసి తన పిల్లల గురించి, తన కుటుంబం గురించి, అయ్యా ఈ కష్టముంది, కష్టం తొలగిపోవాలి, బాధ ఉంది, బాధ పోవాలి, ఈ ఇన్ని రోజులుగా ఈ సమస్యలో సతమతమైపోతున్నాను, నా కుటుంబానికి తర్వాత పరిస్థితి ఏమిటని విలవిల్లాడిపోయేటటువంటి ఆత్రనాదాలు శరణాగతి భగవంతుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళని ఉద్దేశించి స్వామి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయమైతేనే మీకు చెప్పనిస్తాడు, ఆయన వాక్కుని పలకనిస్తాడు. అలాంటిదే, అతి ముఖ్యమైనటువంటిదే ఇవాళ కూడా నిన్ను బోధించేది. మనుష్యుడిపైన, ఇప్పుడు నేను ఒక నక్షత్రంలో జన్మించానండి, మీరు ఒక నక్షత్రంలో జన్మించారు, ఏ మానవాళి అయినా, అసలు ఏ జీవరాశి అయినా సరే ఒక నక్షత్రంలో జన్మిస్తుంది. గ్రహాలు సంచరించేటటువంటి సమయంలోనే మనం జన్మిస్తాం. అయితే ఆ గ్రహాలు నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు అంటే ఏ నక్షత్రంలో మనం జన్మించాం, చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు, ముఖ్యమైనటువంటిది చంద్ర సంచారం, దాన్నే గోచారము అంటారు. ఆ చంద్రుడు సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనం ఏ నక్షత్రంలో ఎన్నో పాదంలో ఉన్నాము అన్నటువంటి దగ్గర నుంచి మొదలవుతుంది అసలు జాతకం అనేది. అంత ప్రాధాన్యత నక్షత్రానికి ఇస్తామే, అటువంటి నక్షత్రానికి సంబంధించి ఏ ఏ నక్షత్రాల్లో మనం జన్మించామో ఆ నక్షత్రానికి సంబంధించి ఒక పరిహారాన్ని ఇవ్వబోతున్నాను. 27 నక్షత్రాలు గల వాళ్ళు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన విధంగా ఆచరించడం ద్వారా విశేష ధనవంతులవుతారు. ఇవాళ నేను మాట్లాడే ప్రతి మాట డబ్బుని ప్రసాదింపజేస్తుందన్నది పరమసత్యం. అది ఇంకా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ నక్షత్రానికి సంబంధించి పరిహారం చెప్తాను. ఆ నక్షత్రానికి సంబంధించి నేను చెప్పిన ముహూర్తంలో ఆ పరిహారం చేస్తే అఖండ ధనయోగం. ఇది తాత్కాలికమైనటువంటి మాట కాదు, కొన్ని లక్షల మంది భక్తులు వాళ్ళ జీవితాన్ని ఉద్ధరింపజేసుకున్నారు. ఇది పరమసత్యం, గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రం నుంచి చివరాఖర రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మోసపోయి ఉండొచ్చు, లేదా డబ్బు చేతిలో నిలవక ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు ఎంతో కాలంగా అనుభవిస్తూ ఉండొచ్చు, లేదంటే మీరు సంపాదించిన సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోవచ్చు. సమస్య ఏంటంటే మనల్ని బాధింపజేసేటటువంటి ఇబ్బందులు, అప్పుల పాలైపోయినప్పుడు, లేదా మనం సంపాదన కన్నా ఎక్కువగా మనకు అప్పులు ఉన్నప్పుడు, కట్టాల్సిన బాధ్యత వచ్చినప్పుడు,
అమ్మాయి పెళ్లి చేయాలి, చేతిలో డబ్బు లేదు, అయ్యో అప్పు చేశాం, నేను ఎలాగో కష్టం పడ్డాను, నా బిడ్డ పడకూడదు, మంచి కుటుంబానికి ఇవ్వాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలని నువ్వు అప్పు చేసావు, అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసావు, సరిపోయింది అమ్మాయి వెళ్ళిపోయింది ఓకే, కానీ అప్పు తీర్చడానికి పాపం నువ్వు అంతులేనటువంటి ప్రేమ, పిచ్చి ప్రేమతో నువ్వు కట్టలేమేమో అనేటటువంటి ఆలోచన లేకుండా, అయ్యో సగటు నేను సంపాదించేది 15 నుంచి 20 వేలు కదూ, మరి కనీసం 16-17 లక్షల అప్పు ఉందే, నేను ఎన్నేళ్ళు కడితే తీరుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండా, నా బిడ్డ బాగుంటే చాలు, తను సంతోషంగా ఉంటే చాలు, అక్కడికి వెళ్ళిపోయి తను ఆనందంగా ఉండాలనేటటువంటి ఆ ఆశతో కోరికతో నువ్వు కష్టమైన శ్రమైన చివరి క్షణం వరకు బ్రతికున్నంతకాలం నేను ఏదో ఒకటి చేసి అప్పు తీర్చుకుంటానులే అనే ఆలోచనతో పాపం నువ్వు పెళ్లి చేసి పంపిస్తావా? ఇంకా జీవితాంతం సంపాదించిందల్లా, గొడ్డు చాకరీ చేసిందల్లా, డబ్బు ఇతరులకు కడుతూనే ఉంటావు, అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మధ్యవర్తిగా వెళ్ళిపోయి నెత్తిన వేసుకొని ఆ అప్పులు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. కొంత ఆశతో వ్యాపారాలు చేద్దామని తొందరపాటు తనంతో పరిగెత్తి బోల్తా పడిపోయి ఆ బ్యాంకు లోన్లు కట్టలేక ఇతరుల దగ్గర నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక ఇప్పటికీ దాచుకుంటూ ఎక్కడెక్కడో బ్రతుకుతూ జీవితాలు గడిపేవాళ్ళు. ఇలా మాట్లాడుకుంటే ఎన్ని ప్రతి వ్యక్తికి నక్షత్ర ప్రభావం ఉంది, ఎలాగైనా నేను ఉద్ధరింపజేయాలి, నేను అన్నవాణ్ణి ఏదో పెద్ద గొప్పవాణ్ణి అనుకోనేం మాట్లాడట్లేదండి, ఇవాళ నాకు తోచిన విధంగా ఈ 4 మాటలు ఏ 400 మందిలో 1 నలుగురిని మార్చినా చాలు. నిజంగా జీవితంలో బ్రతకటం అనేది చాలా కష్టమైనది, దాన్ని యోగంతో బ్రతకాలి మనం. అంటే యోగం అనేది ఉంటే ఎలాగైనా బ్రతికేయచ్చు. ఒక వ్యక్తి ఉంటాడు పాపం, వాడు ఏం చేసినా కలిసి వస్తూ ఉంటుంది. వాడు చెత్తగా ఎక్కడో మూలన పడున్నటువంటి స్థలాన్ని కొంటే సడన్గా అక్కడ ఏదో ఎయిర్పోర్టో ఇంకోటో పడిపోయి ఆ స్థలం వాల్యూ పెరిగిపోతుంది. యోగం అంటే అదే. యోగం అంటే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు అండి ఆ అడవిలాగా ఉండేది, అక్కడ నేను ఒక 2 ఎకరాలు అలా కొనిపెట్టుకున్నాను, ఎందుకో ఏమో తెలియదు ఉత్తిగా అలా కొనేసాను, దాని పక్కన ఓ పెద్దది ఏదో పడిపోవటం, ఏ మెడికల్ కాలేజో లేదంటే ఇంకోటో కోట్లల్లో పడగ. అంటే ఆ యోగం ఉన్నప్పుడు ఏదైనా సరే నువ్వు ఏం చేసినా కలిసి వస్తుంది. ఆ యోగం పట్టడానికి నక్షత్రపరంగా ఏం చేయాలి? స్టార్, ఇప్పుడు మనం అంటాం చూడండి, మన స్టార్ బాగుంటే చాలు, ఏది ఎక్కర్లేదని. ఆ స్టార్ అనేదే నక్షత్రం. నీ నక్షత్రం నీకు యోగిస్తే ఇక నీకు తిరుగుండదు, కన్ఫామ్ అది. దానికి ఏం చేయాలి అన్న విషయాన్ని ఒక్కొక్క నక్షత్రంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది ఏమో బహుశా ఇవాళ చెప్పేది మీ నక్షత్రమేనేమో. ఇవాళ నేను మాట్లాడేటటువంటి ఈ మాటలు, నేను ఇవాళ చెప్పేటటువంటి నక్షత్రం మీ నక్షత్రమేనేమో చూసుకోండి మరి. లేదా మీ అబ్బాయి దవ్వచ్చు, మీ అమ్మాయి దవ్వచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులు దవ్వచ్చు, మీకు తెలిసిన బాగా దగ్గరున్న స్నేహితుడు దవ్వచ్చు, మీ పార్ట్నర్ దవ్వచ్చు, మీ అమ్మగారు దవ్వచ్చు, లేదా మీ అన్నయ్య దవ్వచ్చు. ఆ నక్షత్రానికి సంబంధించి ఏం చేయాలి అన్నది రాసి పెట్టుకోండి. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా విశేష ధనయోగము సంభవించడానికి, అఖండ యోగం కలగడానికి వాళ్ళ నా మాటలు ఉపయోగపడాలి మీకు. ఇక పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళని గురించి ఇవాళ చెప్పబోతున్నాను. తప్పకుండా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఐశ్వర్య యోగం కలగడం ఖాయం, అది కన్ఫామ్ ఇంకా. ఎందుచేత అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించి ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించినటువంటి అనేక పరిహారాలు విఫలమైనప్పటికీ ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్య యోగాన్ని పొందారు. ధనం కోసము ఐశ్వర్య యోగం కోసం ఎన్నో చేసి అలిసిపోయి విసిగిపోయి ఇక చివరి ఆఖరణ ఈ ప్రయత్నం చేసి కొంచెం అలా యోగాన్ని పొందడం జరిగింది. ఇది పరమ సత్యం. చాలా ప్రయత్నించారు, కొన్ని ఎలా అంటే ఇక చెయ్యనటువంటిది లేదు, తిరగనటువంటిది లేదు. కొంతమంది పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు నాకు చెప్పగా ఆశ్చర్యపోయాను. అంటే కొన్ని ముహూర్తాలకు ఇంత శక్తి ఉంటుందా? నిజంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఎన్ని చేసినా ఏం లాభం, సరైనటువంటిది చేయలేదే అనేటటువంటి ఆలోచన వాళ్ళకు కూడా కలిగిందా? వాళ్ళ అంటే ఎన్ని చేసినప్పటికీ ఆర్థిక సమస్య పోకపోతే, ఎంత ప్రయత్నం చేసినా ఎంత తిరిగినా ఆర్థిక సమస్య. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో
కన్ఫామ్గా మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సరైనటువంటి పరిహారము కరెక్ట్ యోగం కోసము మనం ఆచరించడం ద్వారా అద్భుత ఫలితాలు ఉంటాయి. కొన్ని యోగాలు కలగాలంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని ఆ భగవంతుడు కల్పిస్తాడు. అలా ఈ టైంలో ఈ మాటని మీకు అందిస్తున్నాడేమో, బహుశా ఆలోచించండి. మీ నక్షత్ర జాతకులు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహారాజయోగాన్ని అనుభవించడానికి, ధనయోగాన్ని పొందడానికి ఈ నాలుగు మాటలు ఈ సమయంలో మీ చెవున పడేస్తున్నాడంటే కరెక్ట్ టైంకి మీరు కన్ఫామ్గా ఇది చేయడానికి భగవంతుడే ప్రేరేపణ చేస్తున్నాడేమో. ఆ యోగము కరెక్ట్ యోగం మనకు కలగాలి, ఆ యోగము ప్రారంభమయ్యే సమయానికి సరైనటువంటి పరిహారాన్ని మనం చేయడం అనేది యోగవంతమైనటువంటిది. అంటే ఆ యోగము ప్రారంభమైంది అన్నదే దాని అర్థం. మీకు చూడండి, యోగం ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా గమ్యాన్ని చేరుకుంటాడు. ఏదో రకంగా అది పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, అతను చివరాకరణ ఒడ్డుకు చేరుకోవాలి. ప్రవాహం చాలా హడావిడిగా ఉంది, అంటే చాలా ఫోర్స్గా ఉంది. యోగ పురుషుడు ఆయుష్షు పరిపూర్ణంగా ఉంది, ఫోర్స్గా ఉంటే ఒక రాయి గుద్దుకున్నాడు, ఇటు వెళ్ళాల్సిన పడవ కాస్త ఇటు తిరిగింది, కరెక్ట్గా గమ్యానికి చేరుకున్నాడు. అలా అక్కడే రాయి ఉండి అది కాస్త ఇతను వెళ్ళేదానికి మార్గ మధ్యంలో ఉండి కరెక్ట్గా దానికి గుద్దుకునే విధంగా ప్రవాహం అతన్నట్టు తోసేసి మళ్ళీ దానికి తాకి అతను వెళ్ళాల్సిన డైరెక్షన్కి అతను చేరుకున్నాడు అంటే యోగం చేయించకపోతే ఇంకే ఉంటుంది. అతని ఆయుష్షు యోగం, యోగం ఉండబట్టి ఆయుష్ ఉంది, ఆయుష్ ఉంది కాబట్టి అతను గమ్యానికి చేరుకొని ఒడ్డున పడ్డాడు. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు ఆర్థిక సమస్యలు, ఆర్థిక పీడలు, ఆర్థిక దోషాలు, ఇలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి. పౌర్ణమి నాడు ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసుకుని ప్రదోష వేళలో తలస్నానం చేసి ఆ ఆవు నేతిలో చంద్రబింబాన్ని దర్శనం చెయ్యాలి. పౌర్ణమి నాడు రాగి పాత్ర తీసుకొని నిండా ఆవు నెయ్యి పోసి అందులో ప్రదోష వేళలో తలస్నానం చేసి అందులో చంద్రుణ్ణి దర్శించాలి. దర్శించాక మరుసటి రోజు పునఃస్నానం అంటే మరలా తలస్నానం చేసి అది దీపారాధన చెయ్యాలి. ఇలా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు చేస్తే నెలకొక్కసారి ఇలా చేయడం ద్వారా విశేష ధనయోగం, సమస్త దరిద్రం తొలగిపోయి అఖండ ధనయోగాన్ని పొందడం తథ్యం. జయ గురు దత్తాత్రేయ. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం పరాభవః. ఏషామిందీవరస్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. దత్తాత్రేయం మహావంద్యం యోగముద్రా విరాజితం బ్రహ్మచర్యవ్రతాసక్తమవధూతస్వరూపిణం. ఓం నమో భగవతే ద్రాం దత్తాత్రేయాయ నమః. జయ గురు దత్తాత్రేయాయ నమః. ఈ రోజున మీరు అడిగారు కదమ్మా, ఏ విషయాన్ని బోధించాలి, ఏ విషయం మీ ముందుకు తీసుకురావాలి. ఎంతో ముఖ్యమైనదైతేనే తప్ప నేను మీ ముందర ఎలా పడితే అలా ప్రస్తావించడానికి ఉండదు కదా. అసలు నా స్వామి పలికించడు కదా, నాన్న వాళ్ళు ఆయనని నమ్ముకొని అహర్నిశలు స్వామి పాదాల దగ్గరే తన మనస్సుని లగ్నం చేసి తన పిల్లల గురించి తన కుటుంబం గురించి, అయ్యా ఈ కష్టం ఉంది కష్టం తొలగిపోవాలి, బాధ ఉంది బాధ పోవాలి, ఈ ఇన్ని రోజులుగా ఈ సమస్యలో సతమతమైపోతున్నాను, నా కుటుంబానికి తర్వాత పరిస్థితి ఏమిటని విలవిల్లాడిపోయేటటువంటి ఆత్రనాదాలు శరణాగతి భగవంతుడి పాదాల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళని ఉద్దేశించి స్వామి ఏదైనా ముఖ్యమైనటువంటి విషయమైతేనే మీకు చెప్పనిస్తాడు, ఆయన వాక్కుని పలకనిస్తాడు. అలాంటిదే అతి ముఖ్యమైనటువంటిదే ఇవాళ కూడా నిన్ను బోధించేది. మనుష్యుడిపైన
ఇప్పుడు నేను ఒక నక్షత్రంలో జన్మించానండి, మీరు ఒక నక్షత్రంలో జన్మించారు. ఏ మానవాళి అయినా, అసలు ఏ జీవరాశి అయినా సరే ఒక నక్షత్రంలో జన్మిస్తుంది. గ్రహాలు సంచరించేటటువంటి సమయంలోనే మనం జన్మిస్తాం. అయితే ఆ గ్రహాలు నక్షత్రాల్లో సంచరిస్తూ ఉంటాయి. ఆ నక్షత్రాలు అంటే ఏ నక్షత్రంలో మనం జన్మించాం, చంద్రుడు ఏ నక్షత్రంలో సంచరిస్తున్నాడు, ముఖ్యమైనటువంటిది చంద్ర సంచారం, దాన్నే గోచారము అంటారు. ఆ చంద్రుడు సంచరించేటటువంటి సమయాన్ని బట్టి మనం ఏ నక్షత్రంలో ఎన్నో పాదంలో ఉన్నాము అన్నటువంటి దగ్గర నుంచి మొదలవుతుంది అసలు జాతకం అనేది. అంత ప్రాధాన్యత నక్షత్రానికి ఇస్తామే, అటువంటి నక్షత్రానికి సంబంధించి ఏ ఏ నక్షత్రాల్లో మనం జన్మించామో ఆ నక్షత్రానికి సంబంధించి ఒక పరిహారాన్ని ఇవ్వబోతున్నాను. 27 నక్షత్రాలు గల వాళ్ళు తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో నేను చెప్పిన విధంగా ఆచరించడం ద్వారా విశేష ధనవంతులవుతారు. ఇవాళ నేను మాట్లాడే ప్రతి మాట డబ్బుని ప్రసాదింపజేస్తుందన్నది పరమసత్యం. అది ఇంకా తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో మీ నక్షత్రానికి సంబంధించి పరిహారం చెప్తాను. ఆ నక్షత్రానికి సంబంధించి నేను చెప్పిన ముహూర్తంలో ఆ పరిహారం చేస్తే అఖండ ధనయోగం. ఇది తాత్కాలికమైనటువంటి మాట కాదు, కొన్ని లక్షల మంది భక్తులు వాళ్ళ జీవితాన్ని ఉద్ధరింపజేసుకున్నారు. ఇది పరమసత్యం, గుర్తుపెట్టుకోండి. అశ్విని నక్షత్రం నుంచి చివరాఖర రేవతి నక్షత్రం వరకు 27 నక్షత్రాల్లో జన్మించినటువంటి వాళ్ళు ఎక్కడో ఒక దగ్గర మోసపోయి ఉండొచ్చు, లేదా డబ్బు చేతిలో నిలవక ఇబ్బందులు పడుతూ ఉండొచ్చు, లేదా ఆర్థిక ఇబ్బందులు ఎంతో కాలంగా అనుభవిస్తూ ఉండొచ్చు, లేదంటే మీరు సంపాదించిన సంపాదనంతా వడ్డీలు కట్టడానికే సరిపోవచ్చు. సమస్య ఏంటంటే మనల్ని బాధింపజేసేటటువంటి ఇబ్బందులు అప్పుల పాలైపోయినప్పుడు, లేదా మనం సంపాదన కన్నా ఎక్కువగా మనకు అప్పులు ఉన్నప్పుడు, కట్టాల్సిన బాధ్యత వచ్చినప్పుడు, అమ్మాయి పెళ్లి చేయాలి, చేతిలో డబ్బు లేదు, అయ్యో అప్పు చేశాం, నేను ఎలాగో కష్టం పడ్డాను, నా బిడ్డ పడకూడదు, మంచి కుటుంబానికి ఇవ్వాలి, నా బిడ్డ సంతోషంగా ఉండాలని నువ్వు అప్పు చేసావు, అప్పు చేసి అమ్మాయి పెళ్లి చేసావు, సరిపోయింది, అమ్మాయి వెళ్ళిపోయింది, ఓకే. కానీ అప్పు తీర్చడానికి పాపం నువ్వు అంతులేనటువంటి ప్రేమ, పిచ్చి ప్రేమతో నువ్వు కట్టలేమేమో అనేటటువంటి ఆలోచన లేకుండా, అయ్యో సగటు నేను సంపాదించేది 15 నుంచి 20 వేలు కదూ, మరి కనీసం 16-17 లక్షల అప్పు ఉందే, నేను ఎన్నేళ్ళు కడితే తీరుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండా, నా బిడ్డ బాగుంటే చాలు, తను సంతోషంగా ఉంటే చాలు, అక్కడికి వెళ్ళిపోయి తను ఆనందంగా ఉండాలనేటటువంటి ఆ ఆశతో కోరికతో నువ్వు కష్టమైన శ్రమైన చివరి క్షణం వరకు బ్రతికున్నంతకాలం నేను ఏదో ఒకటి చేసి అప్పు తీర్చుకుంటానులే అనే ఆలోచనతో పాపం నువ్వు పెళ్లి చేసి పంపిస్తావా? ఇంకా జీవితాంతం సంపాదించిందల్లా, గొడ్డు చాకరి చేసిందల్లా డబ్బు ఇతరులకు కడుతూనే ఉంటావు, అలా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. మధ్యవర్తిగా వెళ్ళిపోయి నెత్తిన వేసుకొని ఆ అప్పులు కట్టలేక బాధపడుతున్న వాళ్ళు ఉంటారు. కొంత ఆశతో వ్యాపారాలు చేద్దామని తొందరపాటుతనంతో పరిగెత్తి బోల్తా పడిపోయి ఆ బ్యాంకు లోన్లు కట్టలేక, ఇతరుల దగ్గర నుంచి తెచ్చిన అప్పులు కట్టలేక ఇప్పటికీ దాచుకుంటూ ఎక్కడెక్కడో బ్రతుకుతూ జీవితాలు గడిపేవాళ్ళు. ఇలా మాట్లాడుకుంటే ఎన్ని ప్రతి వ్యక్తికి నక్షత్ర ప్రభావం ఉంది, ఎలాగైనా నేను ఉద్ధరింపజేయాలి. నేను అన్నవాణ్ణి ఏదో పెద్ద గొప్పవాణ్ణి అనుకోనేం మాట్లాడట్లేదండి. ఇవాళ నాకు తోచిన విధంగా ఈ 4 మాటలు ఏ 400 మందిలో ఒక్క నలుగురిని మార్చినా చాలు. నిజంగా జీవితంలో బ్రతకటం అనేది చాలా కష్టమైనది, దాన్ని యోగంతో బ్రతకాలి మనం. అంటే యోగం అనేది ఉంటే ఎలాగైనా బ్రతికేయచ్చు. ఒక వ్యక్తి ఉంటాడు పాపం, వాడు ఏం చేసినా కలిసి వస్తూ ఉంటుంది. వాడు చెత్తగా ఎక్కడో మూలన పడున్నటువంటి స్థలాన్ని కొంటే సడన్గా అక్కడ ఏదో ఎయిర్పోర్టో ఇంకోటో పడిపోయి ఆ స్థలం వాల్యూ పెరిగిపోతుంది. యోగం అంటే అదే. యోగం అంటే చెప్తూ ఉంటాను నేను ఎప్పుడు అండి ఆ అడవిలాగా ఉండేది, అక్కడ నేను ఒక 2 ఎకరాలు అలా కొనిపెట్టుకున్నాను, ఎందుకో ఏమో తెలియదు ఉత్తిగా అలా కొనేసాను, దాని పక్కన ఓ పెద్దది ఏదో పడిపోవటం, ఏ మెడికల్ కాలేజో లేదంటే ఇంకోటో కోట్లల్లో పడగ. అంటే ఆ యోగం ఉన్నప్పుడు ఏదైనా సరే నువ్వు ఏం చేసినా కలిసి వస్తుంది. ఆ యోగం పట్టడానికి నక్షత్రపరంగా ఏం చేయాలి,
స్టార్. ఇప్పుడు మనం అంటాం చూడండి, మన స్టార్ బాగుంటే చాలు, ఏది అక్కర్లేదని. ఆ స్టార్ అనేదే నక్షత్రం. నీ నక్షత్రం నీకు యోగిస్తే ఇక నీకు తిరుగుండదు, కన్ఫామ్ అది. దానికి ఏం చేయాలి అన్న విషయాన్ని ఒక్కొక్క నక్షత్రంగా చెప్తాను, జాగ్రత్తగా వినండి. అది ఏమో బహుశా ఇవాళ చెప్పేది మీ నక్షత్రమేనేమో. ఇవాళ నేను మాట్లాడేటటువంటి ఈ మాటలు, నేను ఇవాళ చెప్పేటటువంటి నక్షత్రం మీ నక్షత్రమేనేమో చూసుకోండి మరి. లేదా మీ అబ్బాయిది అవ్వచ్చు, మీ అమ్మాయిది అవ్వచ్చు, మీ ఇంట్లో మీ కుటుంబ సభ్యులది అవ్వచ్చు, మీకు తెలిసిన బాగా దగ్గరున్న స్నేహితుడు అవ్వచ్చు, మీ పార్ట్నర్ది అవ్వచ్చు, మీ అమ్మగారిది అవ్వచ్చు, లేదా మీ అన్నయ్యది అవ్వచ్చు. ఆ నక్షత్రానికి సంబంధించి ఏం చేయాలి అన్నది రాసి పెట్టుకోండి. తప్పనిసరిగా ఎట్టి పరిస్థితుల్లో ఆర్థిక పరంగా విశేష ధనయోగము సంభవించడానికి, అఖండ యోగం కలగడానికి వాళ్ళ నా మాటలు ఉపయోగపడాలి మీకు. ఇక పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళని గురించి ఇవాళ చెప్పబోతున్నాను. తప్పకుండా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్లకు ఐశ్వర్య యోగం కలగడం ఖాయం, అది కన్ఫామ్ ఇంకా. ఎందుచేత అంటే పునర్వసు నక్షత్రంలో జన్మించి ఆర్థిక సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు ఆచరించినటువంటి అనేక పరిహారాలు విఫలమైనప్పటికీ ఈ పరిహారాన్ని చేసి ఐశ్వర్య యోగాన్ని పొందారు. ధనం కోసము ఐశ్వర్య యోగం కోసం ఎన్నో చేసి అలిసిపోయి విసిగిపోయి ఇక చివరి ఆఖరణ ఈ ప్రయత్నం చేసి కొంచెం 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 అలా యోగాన్ని పొందడం జరిగింది. ఇది పరమ సత్యం. చాలా ప్రయత్నించారు, కొన్ని ఎలా అంటే ఇక చెయ్యనటువంటిది లేదు, తిరగనటువంటిది లేదు. కొంతమంది పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు నాకు చెప్పగా ఆశ్చర్యపోయాను. అంటే కొన్ని ముహూర్తాలకు ఇంత శక్తి ఉంటుందా నిజంగా ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు? ఎన్ని చేసినా ఏం లాభం, సరైనటువంటిది చేయలేదే అనేటటువంటి ఆలోచన వాళ్ళకు కూడా కలిగిందా వాళ్ళ? అంటే ఎన్ని చేసినప్పటికీ ఆర్థిక సమస్య పోకపోతే, ఎంత ప్రయత్నం చేసినా ఎంత తిరిగినా ఆర్థిక సమస్య, ఆర్థిక సమస్య, ఆర్థిక సమస్య. తప్పకుండా ఎట్టి పరిస్థితుల్లో కన్ఫామ్గా మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోవాలి, సరైనటువంటి పరిహారము కరెక్ట్ యోగం కోసము మనం ఆచరించడం ద్వారా అద్భుత ఫలితాలు ఉంటాయి. కొన్ని యోగాలు కలగాలంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ పర్సన్ని ఆ భగవంతుడు కల్పిస్తాడు. అలా ఈ టైంలో ఈ మాటని మీకు అందిస్తున్నాడేమో, బహుశా ఆలోచించండి. మీ నక్షత్ర జాతకులు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు మహారాజయోగాన్ని అనుభవించడానికి, ధనయోగాన్ని పొందడానికి ఈ నాలుగు మాటలు ఈ సమయంలో మీ చెవున పడేస్తున్నాడంటే కరెక్ట్ టైంకి మీరు కన్ఫామ్గా ఇది చేయడానికి భగవంతుడే ప్రేరేపణ చేస్తున్నాడేమో. ఆ యోగము కరెక్ట్ యోగం మనకు కలగాలి, ఆ యోగము ప్రారంభమయ్యే సమయానికి సరైనటువంటి పరిహారాన్ని మనం చేయడం అనేది యోగవంతమైనటువంటిది. అంటే ఆ యోగము ప్రారంభమైంది అన్నదే దాని అర్థం. మీకు చూడండి, యోగం ఉన్నటువంటి వ్యక్తి ఏదో ఒక రకంగా గమ్యాన్ని చేరుకుంటాడు. ఏదో రకంగా అది పడవలో ప్రయాణిస్తూ ఉన్నాడు ఒక వ్యక్తి, అతను చివరాకరణ ఒడ్డుకు చేరుకోవాలి. ప్రవాహం చాలా హడావిడిగా ఉంది, అంటే చాలా ఫోర్స్గా ఉంది. యోగ పురుషుడు ఆయుష్షు పరిపూర్ణంగా ఉంది, ఫోర్స్గా ఉంటే ఒక రాయి గుద్దుకున్నాడు, ఇటు వెళ్ళాల్సిన పడవ కాస్త ఇటు తిరిగింది, కరెక్ట్గా గమ్యానికి చేరుకున్నాడు. అలా అక్కడే రాయి ఉండి అది కాస్త ఇతను వెళ్ళేదానికి మార్గ మధ్యంలో ఉండి కరెక్ట్గా దానికి గుద్దుకునే విధంగా ప్రవాహం అతన్నట్టు తోసేసి మళ్ళీ దానికి తాకి అతను వెళ్ళాల్సిన డైరెక్షన్కి అతను చేరుకున్నాడు అంటే యోగం చేయించకపోతే ఇంకే ఉంటుంది. అతని ఆయుష్షు యోగం, యోగం ఉండబట్టే ఆయుష్ ఉంది, ఆయుష్ ఉంది కాబట్టి అతను గమ్యానికి చేరుకొని ఒడ్డున పడ్డాడు. అలాగే పునర్వసు నక్షత్ర జాతకులు ఆర్థిక సమస్యలు, ఆర్థిక పీడలు, ఆర్థిక దోషాలు, ఇలా ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు అనుభవిస్తున్నా తప్పకుండా ఈ పరిహారం చేయండి. పౌర్ణమి నాడు ఒక రాగి పాత్రలో ఆవు నెయ్యి పోసుకుని ప్రదోష వేళలో తలస్నానం చేసి ఆ ఆవు నేతిలో చంద్రబింబాన్ని దర్శనం చెయ్యాలి. పౌర్ణమి నాడు రాగి పాత్ర తీసుకొని నిండా ఆవు నెయ్యి పోసి అందులో ప్రదోష వేళలో తలస్నానం చేసి అందులో చంద్రుణ్ణి దర్శించాలి. దర్శించాక మరుసటి రోజు
పునఃస్నానం అంటే మరలా తలస్నానం చేసి అది దీపారాధన చేయాలి. ఇలా పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు చేస్తే నెలకొక్కసారి ఇలా చేయడం ద్వారా విశేష ధనయోగం, సమస్త దరిద్రం తొలగిపోయి అఖండ ధనయోగాన్ని పొందడం తథ్యం. జయ గురు దత్తాత్రేయ.